हाय फ्रेंड्स, वेलकम बैक टू ना लाइफ स्टाइल व्लॉग्स। नेनु मी स्वप्न एला उन्नारंडी अंदरू। नेनैते चाला बागुन्नानु, मीरंदरू कूडा बागुंडालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु। ई रोजु वीडियोलो एंटंटे मन सब्सक्राइबर ओकरु अडिगारु अन्नमाट, वाडिन प्रमिदलु नूने एक्कुव पील्चुकोकुंडा उंडालंटे एं चेयालि, వాడిన ప్రమిదలు వాటర్లో ఎంతసేపు నానబెట్టాలి అని చెప్పేసి ఒకరైతే అడిగారు. అందుకని వాళ్ళ కోసము, ప్లస్ మేము కార్తీక మాసము వచ్చే స్టార్ట్ అయిపోయింది కదా, ఈ దీపావళికి మేము ఈ ప్రమిదలన్నీ వాడామన్నమాట. అవన్నీ ఎలా క్లీన్ చేస్తున్నానో అనేది ఈరోజు వీడియోలో ఇంతో చూపించబోతున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఈ ప్రమిదలను అయితే మేము దివాళీకి నేను మొత్తం ఇంటి చుట్టూ అంతా పెట్టేశాను కదా, అవన్నీ తీసేసి అవి క్లీన్ చేయాలి. అవి కార్తీక మాసం కూడా స్టార్ట్ అయిపోయింది కదా అని చెప్పేసి అమ్మ నన్ను క్లీన్ చేయమంటుంది. నేను అందుకోసం అని చెప్పేసి వాడిన ప్రమిదలన్నీ తీసుకుని, ముందైతే ఒక వెడల్పుగా ఉండే ఒక బౌల్ తీసుకోవాలి. తీసుకుని దానిలో నీళ్ళు కొంచెం వేడిగా, మరీ గోరువెచ్చగా, ఇంకొంచెం హీట్ ఉండేలాగా వేడి చేసుకోవాలన్నమాట. నేనైతే గీజర్ వాటర్ తీసుకొచ్చాను. ఇంకా తర్వాత దానిలో మనకి విమ్బార్ సోప్ ఉంటుంది కదండి, గిన్నెలు అవి క్లీన్ చేసుకునే సోపు, లేకపోతే డిటర్జెంట్ పౌడర్ కానీ ఏది వేసుకున్నా కూడా క్లీన్ అవుతాయన్నమాట. దీనిలో ఒక పెద్ద నిమ్మకాయ ఒకటి తీసుకొని దానిలో ఆ నిమ్మకాయ రసాన్ని దీనిలో పిండుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఈ రెండు కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం వాడిన ప్రమిదలు దానిలో వేసుకొని ఒక 1 అవర్ 2 అవర్స్ నానపెట్టాలండి. వాడిన ప్రమిదలు నూనె పీల్చుకోకుండా ఉండాలంటే మనం డిటర్జెంట్ పౌడర్లో కానీ, వెనిగర్ కానీ, బేకింగ్ సోడా కానీ దేనిలో అయినా కూడా ఒక 1 to 2 అవర్స్ అయితే నానపెట్టుకోవాలి. అసలు ప్రమిదలు నూనె పీల్చుకోకుండా ఉండాలంటే మనం బయట నుంచి తీసుకొచ్చినప్పుడే అవి వాటిని వాటర్లో ఒక నైట్ అంతా వాటర్లో కానీ నానపెట్టుకొని మనం యూస్ చేసుకుంటే అవైతే నూనె పీల్చుకోకుండా బాగుంటాయన్నమాట. ఒకవేళ నూనె పీల్చుకుంటే ఈ జిట్కాతోటి ట్రై చేసి చూడండి, ఆ నూనె ఎంత మురికి అదంతా పోతుంది. ఇప్పుడు ఈ వేడి వాటర్లో విమ్బార్ సోపు ప్లస్ నిమ్మకాయ రసం పిండాను. ఆ రెండు కలిపి బాగా మిక్స్ చేసిన తర్వాత నేను వాడిన ప్రమిదలు నూనె ఎంత బాగా ఎక్కువ పట్టేశాయండి, నా లాస్ట్ ఇయర్ ప్రమిదలు అన్నమాట అవి, ప్లస్ ఇయర్కి కొన్ని తీసుకొచ్చి మేము యాడ్ చేసాము. ఇప్పుడు ఈ ప్రమిదలన్నింటినీ ఇందులో వేసుకొని క్లీన్ చేసుకుంటాను మేము. అంతేనండి, కార్తీక మాసం వస్తుంది కదా, అన్నీ వాడిన తర్వాత ఒకసారి క్లీన్ చేసుకుంటాము. వాడిన ప్రమిదల్ని ఎక్కువ రోజులు క్లీన్ చేయకుండా అలా పెట్టుకొని తర్వాత క్లీన్ చేసుకున్నా కూడా అవి ఎక్కువ జిడ్డుగా మారిపోతాయన్నమాట. వీలైనంతగా వాడిన తర్వాత కొంచెం త్వరగా క్లీన్ చేసుకుంటే బెటరు. ఇంకా నూనె పీల్చుకోకుండా ఉండాలంటే మనకి ఈ జిట్కా అయితే 100% పనిచేస్తుంది. ఇది మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారనమాట, అందుకని వాళ్ళ కోసం నేను ఈ జిట్కాతోటి అయితే ప్రమిదల్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూపించాను. ఇప్పుడు ఇవన్నీ ఈ ప్రమిదలన్నీ దానిలో వేసుకున్న తర్వాత ఒక 1 అవర్ 2 అవర్స్ వీటన్నిటిలో నానపెట్టుకోవాలండి. నానపెట్టేసుకున్నప్పుడే దానిలో ఉండే మురికి జిడ్డు అంతా బయటకు వచ్చేస్తుంది. మనం తర్వాత ఇవన్నీ క్లీన్ అయిన తర్వాత టూత్ బ్రష్ తోటి కొంచెం విమ్బార్ సోపు వేసుకొని క్లీన్ చేసుకుంటే నీట్గా అయిపోతాయండి. ఏ ప్రమిదలనైనా మనం ఏ చిట్కాతో క్లీన్ చేసుకున్నా కూడా వాటిని ఎక్కువసేపు మనమైతే ఎండలో బాగా ఎండబెడితే అవి నూనె పీల్చుకోసరి కదా, వెలిగించినప్పుడు ఒత్తి కూడా బాగా కొంచెం బాగా వెలుగుతుందన్నమాట. ఈ ప్రమిదలు కొంచెం తడిగా ఉన్నా అలా నూనె ఎక్కువ కిందకి వెళ్ళిపోయి దీపం కూడా సరిగ్గా వెలగదన్నమాట. అందుకని చెప్పేసి బాగా ఎండలో ఎండ పెట్టుకోవాలి. తెచ్చినప్పుడే వాటర్లో ఒక నైట్ అంతా వేసుకొని పెట్టుకొని యూజ్ చేసుకోవడం బెటరు. ఒకవేళ నూనె ఎక్కువ పడుతూ ఉంటే మనం ఈ చిట్కాలతోటి అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఇంతకుముందు ప్రీవియస్ కూడా ఈ మట్టి ప్రమిదల్ని మసి పట్టిపోయింటే వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలనేది నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను. ఇప్పుడు ఈ ప్రమిదలన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ అన్నీ తీసేసి మళ్ళీ ఒకసారి వాటర్లో వేసుకోవాలి. దానిలో ఉండే సోపు ఇంకేదన్నా వేస్ట్ అదంతా ఉంటే క్లీన్గా అయిపోతాయన్నమాట. కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా ప్రమిదల్ని క్లీన్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఎండలో ఎండపెట్టేస్తారండి. అలా ఎండపెడితే కూడా అది వాటరు ఎక్కువ ప్రమిదల్లోనే ఉండిపోయేసి అట్లా కూడా నూనె పీల్చుకుంటాయన్నమాట. అలా కాకుండా
అలా కాకుండా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత తడి పొడిగుడ్డతోటి బాగా తుడుచుకొని ఎండలో ఒక వన్ డే ఫుల్ ఎండలో ఎండ పెడితే ప్రమిదలు నూనె పీల్చుకోవు చాలా చక్కగా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట ఈ చిట్కాలు అయితే 100% పనిచేస్తాయన్నమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి విమ్బార్ సోప్కి బదులు డిటర్జెంట్ పౌడర్ వేసుకోవచ్చు బేకింగ్ సోడా కానీ ఇట్లా ఏవి యూజ్ చేసినా కూడా ప్రమిదల్ని మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట అంతేనండి ఈరోజు వీడియో నేనైతే ఇప్పుడు ఈ మొత్తాన్ని తీసుకొని మాకు ఇంట్లో మాకు ఎండ బాగా పడుతుందన్నమాట ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటుంది నేను ఇంకా అన్నిటినీ ఇట్లా క్లీన్ చేసేసి ఎండలో అయితే ఎండ పెట్టాను ఇంకా నేను ఇంక ఇవి మాకు కార్తీక మాసం అంతా ఇవి యూజ్ చేసుకుంటూ ఉంటామన్నమాట చూడండి నూనె మరకలు జిడ్డు మరకలు ఏమీ లేకుండా చాలా ఎంత నీట్గా ఉన్నాయో ఇంకా ఎండలో ఎండ పెట్టేసి యూజ్ చేసుకోవడమే అంతేనండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్